ఈరోజు ఎగ్ సూప్ తయారు చేసే విధానం చూపిస్తాను కోడుగుడ్డు పులుసు తయారీ విధానం దీనికి నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను వీటిని బాయిల్ చేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇంకా ఒక ఎండు కొబ్బరి తీసుకోవాలి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని దూరగా వేయించుకోవాలి వేయించుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేశాక అందులో మూడు లవంగాలు మూడు మిరియాలు కాస్త దాల్చిన చెక్క రెండు ఇలాచీలు వేసుకోవాలి ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఇవి కోడిగుడ్డు పులుసుకు కావలసిన పదార్థాలు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం చూడండి ఇలా గ్యాస్ స్టవ్ పై పెట్టుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇవి ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు బాయిల్డ్ అయిపోతాయి ఎగ్స్ ఈ ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కప్ గ్యాస్ స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో డ్రై కోకోనట్ పీసెస్ని వేస్తున్నాను ఇలా ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి వీటిని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఈ కలర్ కొంచెం బ్రౌనిష్లో రాగానే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి పేస్ట్లా చేసుకోవాలి ఈ కొబ్బరితో తయారు చేసిన కొబ్బరి మసాలా వేసుకుంటే సూప్ రెడీ అవుతుంది మనకు చూడండి ఆనియన్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఎగ్స్ ఉడికిన ఎగ్స్ని పొట్టు తీసేసాను చూడండి ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను చూడండి ఈ గరిటతో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ వేడెక్కాక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని చక్కగా వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్లో రావాలి ఈ ఎగ్ సూప్ని మనం కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఉండాలి మనకు ఎగ్స్ ఉండాలి చూడండి ఇలా బ్రౌనిష్ కలర్ అయ్యాక ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ని చక్కగా కలపాలి ఇది చాలా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ ఇప్పుడు మనం కొబ్బరి మసాలా వేస్తున్నాము ఇది ఆల్రెడీ వేగిందే కాబట్టి మనం కొబ్బరిని వేయించుకున్నాం కదండి సో దీన్ని అంతగా మనం వేయించడం అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను కారం టూ స్పూన్స్ కారం ఇందులో మనం పచ్చిమిర్చి యూజ్ చేయం కాబట్టి పొడి కారమే వేసుకుంటున్నాము మీకు తగినంతగా వేసుకోండి ఉప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు ఉప్పు కూడా మీరు చూసి వేసుకోండి మీకు తగినంతగా వేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేగాక ఇందులో మనం బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి అవి వేసుకొని చక్కగా కలపాలి ఇవి కూడా ఎగ్స్ కూడా లైట్గా వేగుతాయి ఇందులోనే చాలా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఎగ్ సూప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాస్త వేగాక ఇందులో మనం వాటర్ వేసుకోవాలి చూడండి మీకు ఎంత సూప్ కావాలంటే అంత వాటర్ వేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పడతాయి ఇందులో వాటర్ చూడండి ఇలా చక్కగా కలపాలి వాటర్ వేసాక ఉండలా ఉండకుండా చూసుకోవాలి ఇలా కలిపాక కాస్త మరగనివ్వాలి మరగనించాక ఇందులో కొత్తిమీర వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేదు అందుకే నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఎగ్ కర్రీ రెడీ